వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించి 208 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, పలువురు కౌన్సిలర్లు, రూరల్ అర్బన్ మండలాల నాయకులు ఉన్నారు. ఇలాంటి కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పనిచేసినటువంటి గౌరవ ఆర్డీలు గారు, నిర్మాణం గారు, ఎన్నో గారు, నిర్మాణం గారు కూడా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా రాబోతు చేసేటువంటి గౌరవ డిప్యూటీ సభ్యులు, ఇతర మిత్రులు, కళ్యాణ లక్ష్మి చెట్లు పంపుతున్నటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా నా ఉదయం నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడ్ వల్ల కాస్త ఆలస్యం జరిగితే గమనించాల్సిన సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ, వేములవాడ నియోజకవర్గ స్థాయిలో 500 పైచిలు కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కాబట్టే, దీంతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం కూడా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండు కూడా రెండు కన్నలాగా ఈ ప్రభుత్వం చేయాలని ప్రభుత్వం అభివృద్ధి తీసుకుంటుందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఆయా గ్రామాలకు చేసినటువంటి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రాబో రోజుల్లో మెరుగైనటువంటి పరిపాలన పేదల కోసం అందిస్తుంది ప్రభుత్వం, ప్రజాపాలనలో అందిస్తుంది ప్రభుత్వం చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం.